First of all, thanks for being here in my YouTube channel. Now we will discuss about real numbers, vastava sankhyalu. In this video, part 10 lo manaki 10th class ku sambandhichi exercise 1.4 lo important ayinaatundi 1.4 lo second summum. First problem lo aithe unnayi inka avi tarvata maatladadam. Second question mundu chuddam. Prove that root p plus root q is irrational. रूट पी प्लस रूट क्यू नी करणीय संख्य निरूपించండి. ముందే నేను చెప్పాను करणीय संख्य నిరూపించాలి అంటే ముందుగా మనం అది ఒక అకరణీయ संख्य అనుకోవాలి. అకరణీయ संख्य అనుకొని సమ్ అనేది మనం సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసేటప్పుడు మనకి చివర్లో ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. ఎందుకు రాంగ్ వస్తుంది అంటే అవర్ అసంప్షన్ ఇస్ ఇన్కరెక్ట్. మనం ఊహించింది తప్పు. ఏంటని ఊహిస్తాం? ఫస్ట్ మనకి ఇచ్చింది ఒక అకరణీయ సంఖ్యను ఊహిస్తాం, రేషనల్ నంబర్స్ అని కరణీయ సంఖ్యను ఊహిస్తాం, సారీ అకరణీయ సంఖ్యను ఊహిస్తాం, రేషనల్ నంబర్ కాబట్టి అందుకు తప్పు వచ్చింది. సో మనకి ఇచ్చినటువంటిది ఏమవుతుంది? కరణీయ సంఖ్యని ఈజీగా చూపించవచ్చు. సో ప్రాబ్లం అయితే చేద్దాం, చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రాబ్లం చేసే ముందు ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే, క్లాస్ లోకి వెళ్తే ఫస్ట్ ఏంటమ్మా ఇర్రేషనల్ అని చూపించాలి. అందుకోసం మీకు ఏం చెప్పాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి దానికి సొల్యూషన్ ఒకటే, లెట్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ రేషనల్. తెలుగులో ఏమో రాసుకుంటారు, ఇక్కడ రాయనమ్మా రాసుకోండి. రూట్ పీ ప్లస్ రూట్ క్యూ అనేది ఒక కరణీయ అకరణీయ సంఖ్య అనుకోనండి. ఇప్పుడు అకరణీయ సంఖ్య అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనము? రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈక్వల్ టు ఏ బై బీగా రాయొచ్చు. వేర్ ఏ అండ్ బీఆర్ కో ప్రైమ్స్ ఆర్ ప్రైమ్స్, ప్రైమ్స్ ఆర్ ఇంటీజర్స్. ఓకేనా? సేమ్ ప్రొసీజర్ అమ్మా. ఇక్కడ మనకి రెండు రూట్లు ఉన్నాయి. ఏదో ఒక రూట్ ఉంటే మనము ఈజీగా రేషనలా ఇర్రేషనలా చెప్పవచ్చు. సో ఒకటి పోవాలి అంటే ఏం చేయాలంటే స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ రూట్ కదా అది, పోవాలంటే స్క్వేర్ చేయాలి. అయితే ఇలాగే ఉంచి మనం స్క్వేర్ చేస్తే కొంచెం కష్టం అవుతుంది, ఎందుకంటే రెండు రూట్లు ఉన్నాయి ఒకవైపు. ఓకేనా? కొంచెం కష్టం అవుతుంది. అందుకోసం మనం ఏం చేయాలి, ఒక దాన్ని అటువైపు తీసుకెళ్ళిపోండి. ఏదైనా పర్లేదు. ఇవతల దట్ ఎంప్లాయీస్ రూట్ పి ఈక్వల్ టు ఏ బై బి ప్లస్ రూట్ క్యూ అదిగితే మైనస్ రూట్ క్యూ అమ్మ. మీ ఇష్టమే, రూట్ క్యూ అతను ఉంచుకొని రూట్ పి అతను పట్టుకెళ్ళినా సరే సమ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ ఇరువైపులా వర్గం చేయగానే తెలుగు మీడియం వాళ్ళు రాసుకోండి అమ్మ. రూట్ పి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ బై బి మైనస్ రూట్ క్యూ హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఏమవుతుందమ్మా ఇప్పుడు పి మిగులుతుంది. ఇవతల ఇది ఏ ఇది బి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? ఏ స్క్వేర్ మైనస్ టూ ఏ బి ప్లస్ బి స్క్వేర్. కాబట్టి ఏ అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ మైనస్ టూ, ఏ అంటే ఏ బై బి, బి అంటే రూట్ క్యూ ప్లస్ బి స్క్వేర్ అంటే రూట్ క్యూ హోల్ స్క్వేర్. ఓకేనా? చూడమ్మా, ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ అంటే ఏ బై బి హోల్ స్క్వేర్ మైనస్ టూ, ఏ అంటే ఏ బై బి, బి అంటే రూట్ క్యూ ప్లస్ బి అంటే మళ్ళీ క్యూ స్క్వేర్, బి స్క్వేర్ అంటే క్యూ స్క్వేర్. ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్. ఇప్పుడు పి ఈక్వల్ టు ఏ బై బి హోల్ స్క్వేర్ మీన్స్ ఏ స్క్వేర్ బై బి స్క్వేర్, రెండింటికి స్క్వేర్ చెందుతుంది. కాబట్టి ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ మైనస్ టూ ఏ రూట్ క్యూ బై బి. ఓకేనమ్మా? ప్లస్ రూట్ క్యూ రిమైనింగ్. ఇప్పుడు ఏం చేయాలి, ముందే చెప్పాను మీకు రూట్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేయండి అన్నాను. ఇదిగోండి రూట్ వాల్యూ ఏముంది ఇక్కడ, మైనస్ టూ ఏ రూట్ క్యూ బై బి, ఇటువైపు తీసుకొచ్చేయండి, ప్లస్ అయిపోతుంది. టూ ఏ రూట్ క్యూ బై బి, చూడమ్మా మైనస్ అందరికి వస్తే ప్లస్ అయిపోయింది. రైట్ సైడ్ ఏమున్నాయి, ఏ స్క్వేర్ బై బి స్క్వేర్ ప్లస్, సారీ అమ్మా ఇది క్యూ, ఆల్రెడీ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ క్యూ. ఈ ప్లస్ పి ఎదురుకు వస్తే మైనస్ పి. ఇప్పుడేమవుతుందో చూడండి, రైట్ సైడ్ ఎల్సిఎం చేసేయండి అమ్మా. టూ ఏ రూట్ క్యూ బై బి ఈక్వల్ టు ఎల్సిఎం బి స్క్వేర్. ఓకేనా? ఇక్కడ వన్ ఉన్నట్లు, బి స్క్వేర్తో బి స్క్వేర్ని డివిజన్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, అంటే వన్ వస్తుంది.
वन इंटू ए स्क्वायर अंटे ए स्क्वायर प्लस उबी प्लस वन तो बी स्क्वायर ने डिविजन चेस्ते बी स्क्वायर वस्तु मरी डिनामिनेटर लो बी स्क्वायर इदी क्यू क्यू बी स्क्वायर लेदा बी स्क्वायर क्यू एदैना बीएस मनम माइनस उबी माइनस वन तो बी स्क्वायर ने डिविजन चेस्ते बी स्क्वायर वस्तु बी स्क्वायर इंटू पी पी बी स्क्वायर लेदा बी स्क्वायर पी बी पी बी स्क्वायर अयिपोयिंदि ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా రూట్ వాల్యూ రెండు పవర్ రూట్ క్యూ ఈక్వల్ టు రైట్ సైడ్ యాస్ ఇస్ రాసండి ఏ స్క్వేర్ ప్లస్ క్యూ బి స్క్వేర్ ప్లస్ మైనస్ పీ బి స్క్వేర్ బై బి స్క్వేర్ ఇప్పుడు ఏం చేయాలి ఇంటూ ఇలా చూడండి అమ్మా ఇలా మీరు రాయొద్దు టూ ఏ బై బి అనేది అవతల వైపు పంపించాలి ఇక్కడ క్యూ ఒకటే ఉంచాం కదా అవతల వైపు వెళ్తే ఏమవుతుంది ఇక్కడ ఫ్రాక్షన్ అది టూ ఏ బై బి ఆ ఫ్రాక్షన్ అనేది రైట్ సైడ్ వెళ్తే మనకి ఏమవుతుందంటే రివర్స్ అయిపోతుంది అంటే b by 2a అవుతుంది ఇప్పుడు b కి స్క్వేర్ అంటే 1b క్యాన్సిల్ అవుతదమ్మ రిమైనింగ్ మిగిలింది ఆస్ట్ ఇస్ రాసండి a స్క్వేర్ ప్లస్ q b స్క్వేర్ మైనస్ p b స్క్వేర్ హోల్ బై 2a ఇక్కడ ఒక b ఉంది 2ab ఇదేంటి రూట్ q ఇప్పుడు వర్కింగ్ రాయాలి వర్కింగ్ ఏంటమ్మా చెప్పుకున్నాము చూడండి a అండ్ b ఆర్ ఇంటిజర్స్ ఇంటిజర్స్ ఇవి ఇంటిజర్స్ కాబట్టి ఇదేమవుతుంది ఒక రైట్ సైడ్ ఉంది మొత్తం a స్క్వేర్ ప్లస్ qb స్క్వేర్ మైనస్ pb స్క్వేర్ బై 2ab ఇస్ ఏ నంబర్ అవుతుంది రేషనల్ అవుతుంది రేషనల్ మరి రైట్ సైడ్ ఎప్పుడైతే రేషనల్ అయిందో లెఫ్ట్ సైడ్ కూడా ఏమవుతుంది రేషనల్ అవ్వాలి అందుకోసం అండ్ సో రూట్ q ఇస్ రేషనల్ బట్ దిస్ ఇస్ కంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్ కానీ ఇది వాస్తవానికి విరుద్ధం ఏంటా వాస్తవము రూట్ q అనేది ఇర్రేషనల్ అది పైన రాస్తాం చూడమ్మా రేషనల్ బట్ this is contradicts to the fact entama fact that root p p na q q edu untadi left side root q is irrational enduke ela tappu vachindi manaki idi last lo రేషనల్ చూడండి రేషనల్ అని వచ్చింది మనకి రూట్ క్యూ కానీ తప్పు ఇర్రేషనల్ అది ఎందుకు తప్పు వచ్చింది అవర్ అసంప్షన్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఇస్ రేషనల్ ఈజ్ రాంగ్ మనం రేషనల్ అనుకోవడం తప్పు మరి రేషనల్ కాకపోతే ఏమవుద్ది ఇర్రేషనల్ దేర్ ఫోర్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఏమంటమ్మా ఇర్రేషనల్ ఓకేనమ్మా వెరీ సింపుల్ వర్కింగ్ మాత్రం మీరు క్లియర్గా రాయాలి వర్కింగ్ కంటస్థ పెట్టిన అవసరం లేదమ్మా చూడండి రైట్ సైడ్ ఏమున్నాయి వేరియబుల్స్ ఏ అండ్ బి మనం తీసుకుంది ఓకేనా ఈ ఏ అండ్ బి ఆర్ ఇంటిజర్స్ ఇది ఇంటిజర్స్ కాబట్టి రైట్ సైడ్ ఉన్న పార్ట్ మొత్తం ఇంటిజర్ రేషనల్ అవ్వాలి అంటే ఏ స్క్వేర్ ప్లస్ క్యూ బి స్క్వేర్ మైనస్ పీ బి స్క్వేర్ బై టూ ఏ బి అనేది రేషనల్ అవ్వాలి మరి ఎప్పుడైతే రైట్ సైడ్ రేషనల్ అయిందో ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ కూడా రేషనల్ అవుద్ది అదే రాసాము అండ్ సో రూట్ క్యూ ఈజ్ రేషనల్ బట్ దిస్ ఈజ్ కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్ ఏంటి ఆ ఫ్యాక్ట్ దట్ అక్కడ ఫ్యాక్ట్ అని రాయలేదమ్మా కాంట్రడిక్ట్స్ టు ద ఫ్యాక్ట్ అని అక్కడ రాసుకోండి ఫ్యాక్ట్ సారీ ఇక్కడ రాశాను అండి ఎఫ్ఎస్ సిటి అమ్మ ఫ్యాక్ట్ దట్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్ అది ఇర్రేషనల్ దేర్ ఫోర్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ ఇర్రేషనల్ తెలుగు మీడియం వాళ్ళు ఎవరు రాసుకుంటారమ్మా ఏ మరియు బి అకర్ణీయ సంఖ్యలు కాబట్టి అకర్ణీయ సంఖ్యలు కావున ఏ స్క్వేర్ ప్లస్ క్యూబీ స్క్వేర్ మైనస్ పీబీ స్క్వేర్ బై టూ ఏబి ఒక అకరణీయ సంఖ్య అవుతుంది మరి అది అకరణీయ సంఖ్య అయింది కాబట్టి రూట్ క్యూ కూడా ఒక అకరణీయ సంఖ్య కానీ ఇది వాస్తవానికి విరుద్ధము ఏంటా వాస్తవం అమ్మా రూట్ క్యూ అనేది ఒక కరణీయ సంఖ్య దేర్ ఫోర్ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ ఈజ్ సారీ రూట్ పీ ప్లస్ రూట్ క్యూ అనేది ఒక కరణీయ సంఖ్య అని చూపించాలి ఓకేనా ఫోర్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా ఈ క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ